హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం, అదే లా. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక కపుల్ రాత్రి సమయంలో లాంగ్ డ్రైవ్ వెళుతూ సడన్ గా ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో కారును ఆపి ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే వాళ్ళ కారుకి కొంచెం దగ్గరలో డ్యూటీ చేస్తున్న ఒక పోలీస్ గార్డ్ ని చూసి వెంటనే ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత నందిని అనే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ కారుని ఢీ కొడుతుంది. నందిని చాలా భయపడిపోయి ఉంటుంది, అలాగే తన మొహం అంతా గాయాలయ్యి ఉంటాయి, తన బట్టలు కూడా కొంచెం చిరిగిపోయి ఉంటాయి. నందిని ఆ కపుల్ చూసి నాకు లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేయండి అని అడుగుతుంది. నిజానికి నందిని గ్యాంగ్ రేప్ చేసి ఉంటారు. ఎవరైతే తనని రేప్ చేసి ఉంటారో వాళ్ళు తను వెళుతున్న కారును కూడా ఫాలో అవుతూ వస్తారు. కానీ ఆ కపుల్ కారుని ఫాస్ట్ గా డ్రైవ్ చేయడంతో వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ కపుల్ నందిని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. నందిని వెంటనే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని చూసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తుంది. దానికి ఆ ఇన్స్పెక్టర్ రివర్స్ లో, నువ్వు ఇంత రాత్రి వేళ రోడ్డు మీద ఏం చేస్తున్నావు అని తిడతాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి నందిని ఫాదర్ వర్ధన్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి రివర్స్ లో నందినే తిడతాడు. ఇలా కంప్లైంట్ చేయడం వల్ల ఏ యూజ్ లేదని చెప్తాడు. నందిని ఫాదర్ తనని సైలెంట్ గా ఇంటికి వచ్చి అని ఎంతో నచ్చ చెప్తాడు. కానీ నందిని మాత్రం తన ఫాదర్ మాటలు వినకుండా, నేను ఒక లా స్టూడెంట్ ని, నాకు జరిగిన అన్యాయానికి నేనే ఒంటరిగా పోరాడతాను, ఏది ఏమైనా నేను పోరాడతాను అని చాలా ధైర్యంగా చెప్తుంది. ఆ తర్వాత నందిని ఇన్స్పెక్టర్ ని అలాగే కొంతమంది పోలీసులను తీసుకుని తనని రేప్ చేసిన ప్లేస్ కి వెళ్తుంది. కానీ ఆ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ అసలు సీరియస్ గా తీసుకోడు. అతను మాటిమాటికి నందిని తిడుతూ తన మీదనే జోక్స్ వేస్తూ ఉంటాడు. నందిని కూడా ఆ ఇన్స్పెక్టర్ బిహేవియర్ ని చూసి చాలా డిసప్పాయింట్ అవుతుంది. కానీ ఇప్పుడేమి అనకూడదు అని సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత నందిని ఇన్స్పెక్టర్ ని చూసి, రేప్ చేసే ముందు ఆ రేపిస్ట్ లో నా మొబైల్ ని తీసుకుని ఒక షాప్ లోపలికి విసిరేశారు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ ప్లేస్ కి నందినికి లిఫ్ట్ ఇచ్చిన కపుల్ కూడా వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి నందినికి లిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లో డ్రాప్ చేసే వరకు జరిగింది మొత్తం చెప్తారు. అయితే ఆ ఇన్స్పెక్టర్ ఆ కపుల్ ని చూసి, మీరు నందిని ఇంట్లో డ్రాప్ చేయమని చెప్పి వెంటనే ఇన్స్పెక్టర్ నందిని చూసి, నువ్వు రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కి రా, రేపు నీకు మెడికల్ చెకప్ చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత ఆ కపుల్ నందిని ఇంటి ముందు డ్రాప్ చేసి వెళ్లిపోతారు. వాళ్ళు అలా వెళ్లిపోగానే నందిని బయట గేట్ నుంచి ఇంటి లోపలికి వెళుతున్నప్పుడు ఎవరో వెనక నుంచి వచ్చి నందినికి ఒక మాస్క్ వేసి తన స్పృహ కోల్పోయేలా చేస్తారు. ఆ తర్వాత నందినికి స్పృహ వచ్చేసరికి తన ఒంటి మీద బట్టలు మారిపోయి ఉంటాయి, ఆమె తన బెడ్ మీద ఉంటుంది. ఆ తర్వాత నందిని తన మొబైల్ చెక్ చేసినప్పుడు తన మొబైల్ లోని డేట్ ని చూసిన తర్వాత తను వన్ డే నుంచి బెడ్ మీదనే పడుకుని ఉందని అర్థం అవుతుంది. ఇదంతా చూసిన నందినికి చాలా కోపం వస్తుంది. ఇదంతా తన ఫాదరే తన మెడికల్ చెకప్ అవ్వకుండా ఇలా చేశాడు అని అర్థం చేసుకుని వెంటనే తన ఫాదర్ వద్దకు వెళ్లి చాలా కోపంగా మాట్లాడుతుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం నందినికి అస్సలు ఏం సమాధానం చెప్పడు. ఇదంతా చూసిన నందిని కోపంతో తన కార్ కీ తీసుకుని ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ రోజు రాత్రి నందిని మీద నల్లటి ముసుగు వేసింది ఎవరో కాదు, నందిని నానే తన మీద నల్లటి ముసుగు వేసి తన స్పృహ కోల్పోయేలాగా చేసి ఆ తర్వాత నందిని ఫాదర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి కొంత మనీని పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఇచ్చి, ప్లీజ్ ఏదో ఒకటి చేసి నందిని మెడికల్ టెస్ట్ లేట్ అయ్యేలాగా చెయ్యండి అని చెప్పి మనీ ఇస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నందిని పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా నందిని చూసి, నేను నిన్ను ఒక రోజుకి ముందే టెస్ట్లు జరిపించడం కోసం రమ్మని పిలిచాను, అలాగే నీ బట్టల్ని మార్చొద్దని కూడా చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు ఆ మెడికల్ టెస్ట్ జరిగే ఛాన్స్ లేదు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్లిపో అని అంటాడు. ఆ మాటలు విన్న తర్వాత నందిని ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, మెడికల్ టెస్ట్లు 36 గంటల్లోపు కూడా చెయ్యొచ్చు, కానీ మీరు నాకు మెడికల్ టెస్ట్లు ఎందుకు చేయడం లేదు అని అడుగుతుంది. ఆ తర్వాత ఆ ఇన్స్పెక్టర్ మెడికల్ టెస్ట్ల కోసం నందిని హాస్పిటల్ కి పంపిస్తాడు. కానీ అక్కడ కూడా తనకు సరిగ్గా మెడికల్ టెస్ట్లు చేయరు. ఆ తర్వాత నందిని తన టీచర్ మరియు లాయర్ అయినటువంటి జగదీష్ ప్రకాష్ దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత అతన్ని చూసి క్రిమినల్స్ ని ఎలా పట్టుకోవాలి అని దాని గురించి కొన్ని టిప్స్ తెలుసుకుంటుంది. ఎందుకంటే నందిని ఏ సిచ్యువేషన్ ఎదురైనా ఆ క్రిమినల్స్ ని వదిలే ప్రసక్తే లేదు, నాకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉండాలి అని ఫిక్స్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్లి రిలాక్స్ అవుతుంది. మరో పక్క నందిని రేప్ చేసిన ఆ ముగ్గురు పబ్బుకు వెళ్లి బాగా పార్టీ చేసుకుని ఆ తర్వాత నందిని ఫోన్ ని పడేసిన ఆ మందు షాప్ కు వెళ్లి మందు తీసుకుంటూ
చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో నందిని ఆ షాప్ బయటే లేడీ కానిస్టేబుల్ తో పాటు ఉంటుంది. నందిని ఆ క్రిమినల్స్ ని షాప్ బయట చూసి వెంటనే గుర్తుపట్టి ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. కానీ వాళ్ళు అసలు పట్టించుకోపోయేసరికి నందినే వాళ్ళు వెళ్తున్న కార్ ని ఫాలో అవుతుంది. కానీ వాళ్ళని పట్టుకోలేకపోతుంది. ఆఖరికి ఆ కార్ నెంబర్ ను కూడా నోట్ చేసుకోలేకపోతుంది. అయితే ఒక కానిస్టేబుల్ ఆ ముగ్గురు క్రిమినల్స్ షాప్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు వాళ్లతో మాట్లాడి ఉంటాడు. కానీ ఆ కానిస్టేబుల్ దాని గురించి ఎవరికీ చెప్పడు. ఆ తర్వాత నందిని చాలా డిసప్పాయింట్ అయ్యి ఇంటికి తిరిగి వస్తుంది. కానీ తన నాన్న మాత్రం నందిని కొట్టి ఈ కేసుని వదిలేయమని చెప్పి ఈ దేశంలో పూర్తి సిస్టమ్ కరప్ట్ అయిపోయింది, మనకిక్కడ న్యాయం దొరకదు, మనం వెంటనే లండన్ కి వెళ్లిపోవాలి, ఒకవేళ ఈ న్యూస్ మీడియా వాళ్ళకి తెలిస్తే మనం పొరుగు పోతుంది, నువ్వు వెంటనే ఈ కేసుని వెనక్కి తీసుకోని అంటాడు. కానీ నందిని తన నాన్న మాటల్ని అస్సలు పట్టించుకోదు. అలా చాలా రోజులు గడిచిపోతాయి. కానీ నందినికి ఈ కేసులో హెల్ప్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పోలీసులు ఈ కేసుని అంతగా పట్టించుకోరు, అలాగే సాక్ష్యాలని కూడా కలెక్ట్ చేయరు. ఆ తర్వాత నందిని ఫ్లాష్ బ్యాక్ లో తన ఫ్రెండ్ అయినటువంటి దస్మితో ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు సీన్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు రాత్రి నందినికి సోషల్ మీడియాని యూస్ చేసి నాకు న్యాయం జరిగేలా చేస్తే బాగుంటుంది అనే ఐడియా వస్తుంది. ఆ తర్వాత నందిని సోషల్ మీడియా లైవ్ లో తనకు జరిగిన గ్యాంగ్ రేప్ గురించి చెప్తుంది. అలాగే ఈ వీడియో నేను లైక్స్ కోసం చేయడం లేదు, నాకు కనీసం ఈ సోషల్ మీడియా ద్వారా అయినా న్యాయం జరుగుతుందేమో అని చేస్తున్నాను. పోలీసులు కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఈ కేసుని అసలు సీరియస్ గా పట్టించుకోవడం లేదు అని చెప్తుంది. అలా ఆ రోజు రాత్రి ఆ వీడియో చాలా పెద్ద వైరల్ అవుతుంది, చాలా మందికి ఈ కేసు గురించి తెలుస్తుంది. ఆ రోజు రాత్రి నందిని ఫాదర్ ఆ వీడియోని చూసి కోపంతో నందిని దగ్గరికి వచ్చి చాలా తిడతాడు. కానీ నందిని తన వీడియో వైరల్ అయిందని, అలాగే తన విషయం అందరికీ తెలిసింది అని చాలా సంతోషిస్తుంది. అలాగే చాలా మంది నందినితో పాటు తనకి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేస్తూ కమిషనర్ ఆఫీస్ కు వస్తారు. అక్కడికి మీడియా కూడా వస్తుంది. ఆ తర్వాత నందిని మీడియా ద్వారా కమిషనర్ ని నా కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ఫార్వర్డ్ చెయ్యండి, ఎందుకంటే పోలీసులు చేతుల మీద చేతులు వేసుకుని ఖాళీగా ఉన్నారే తప్ప నా కేసుని సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేయడం లేదు అని చెప్తుంది. ఆ తర్వాత నందిని రేప్ కేసు ప్రతి న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఈ విధంగా నందినికి పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. పబ్లిక్ నుంచి ప్రెజర్ పెరగడం వల్ల కమిషనర్ నందిని కేసుని క్రైమ్ బ్రాంచ్ కి ఫార్వర్డ్ చేస్తాడు. ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అయినటువంటి పార్థసారథిని ఈ కేసును డీల్ చేయమని చెప్తాడు. వెంటనే కమిషనర్ పార్థసారథిని చూసి నువ్వు ఈ కేసుని తొందరగా సాల్వ్ చేసి నందినికి న్యాయం జరిగేలా చెయ్యాలి అని అంటాడు. ఆ తర్వాత పార్థసారథి నందిని క్రైమ్ లొకేషన్ కి తీసుకుని వెళతాడు. అప్పుడు నందిని పార్థసారథిని చూసి తనని కిడ్నాప్ చేసినప్పటి నుంచి రేప్ చేసినంత వరకు అన్ని డీటెయిల్డ్ గా చెప్తుంది. వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ కార్ ని ట్రేస్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అలా చేయలేకపోతారు. ఆ తర్వాత క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పార్థసారథి పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి దగ్గరకు వెళ్లి ఈ కేసుకి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. అదే రోజు నందిని ఫోన్ ని కూడా ట్రేస్ చేస్తారు. ఆ లొకేషన్ క్రిమినల్స్ ఎప్పుడు అక్కడికి వచ్చి మందు తాగే షాప్ అయి ఉంటుంది. ఆ షాప్ లోకే రేపిస్ట్ లో నందిని ఫోన్ ని విసిరేసి ఉంటారు. ఆ తర్వాత ఆఫీసర్ ఆ షాప్ ఓనర్ ని అలాగే అక్కడ పనిచేస్తున్న వారిని విచారిస్తాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ నేను ఆ కారు కలర్ ని చూశాను, అది సిల్వర్ కలర్, అలాగే ఆ కారు వెనకాల మాన్స్టర్ స్టిక్కర్ కూడా ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ఆ ఆఫీసర్ పార్థసారథి ఆ క్రిమినల్స్ ని 24 గంటల లోపు పట్టుకోవాలి అని ఒక ప్లాన్ వేస్తాడు. అదే సమయంలో నందిని తన గతంలో జరిగిన మెమరీస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత పార్థసారథి కేసు ఇన్వెస్టిగేషన్ ని చాలా స్పీడప్ చేస్తాడు. ఆ మందు షాప్ లో దొరికిన ఎవిడెన్స్ ని అలాగే క్రైమ్ సీన్ లో దొరికిన ఎవిడెన్స్ అన్నిటినీ గ్యాదర్ చేస్తాడు. తొందరగా ఆ ముగ్గురు క్రిమినల్స్ ని ఐడెంటిఫై చేస్తాడు. ఆ తర్వాత పార్థసారథికి ఆ ముగ్గురు క్రిమినల్స్ లో ఒకడు ఎక్స్ మినిస్టర్ కొడుకు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ముగ్గురు క్రిమినల్స్ లొకేషన్ ని కూడా ట్రేస్ చేసి అక్కడికి వెళ్తారు. ఆ ముగ్గురు క్రిమినల్స్ క్లబ్ లో బాగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ వాళ్ళని పట్టుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఎక్స్ మినిస్టర్ వచ్చి వాళ్ళని వదిలిపెట్టమని చెప్తాడు. కానీ ఆ ఆఫీసర్ మినిస్టర్ ని చూసి ఇప్పుడు నీ కొడుకు ఖచ్చితంగా కోర్టులో హాజరవ్వాల్సిందే అని చెప్పి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత ఆ ముగ్గురిని క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్ కి తీసుకుని వెళ్లి లాక్ చేస్తారు. తర్వాత నందిని అక్కడికి పిలిచి వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్తాడు. నందిని వాళ్ళని చూడగానే గుర్తుపడుతుంది. దాంతో ఆ ఆఫీసర్ వాళ్ళని లాకప్ లో వేస్తాడు. నందిని ఆ ఆఫీసర్ ని చూసి థ్యాంక్ యూ అని చెప్తుంది. కానీ ఆ రేపిస్ట్లకి లాకప్ లో కూడా విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది, మందు నాన్ వెజ్ అన్ని ఇస్తారు. ఇదంతా ఆ క్రిమినల్స్ లో ఒక అబ్బాయి పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ సర్వ్ చేసేది ఎవరో కాదు, ఇంతకు ముందు మందు షాప్ దగ్గర ఆ ముగ్గురు క్రిమినల్స్ తో మాట్లాడిన కానిస్టేబుల్ ఈ
మర్యాదలన్నీ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ ఎక్స్ మినిస్టర్ కోసం పనిచేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క నందిని ఇంటికి కొంతమంది గూండాలు వచ్చి అక్కడ ఉన్న సామాన్లన్నింటినీ పగలగొట్టి నందిని ఫాదర్ ని చూసి, మీరు వెంటనే కేసుని వాపస్ తీసుకోవాలి, లేదంటే మేమందరం కలిసి మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. ఆఖరికి కమిషనర్ కి ఎక్స్ మినిస్టర్ కాల్ చేసి, తొందరగా ఈ కేసుని క్లోజ్ చెయ్యి అని చెప్పి ఈ పని చేయడానికి కమిషనర్ కి 5 కోట్లు ఇస్తాను అని అంటాడు. కమిషనర్ ఆ మనీ కోసం ఈ కేసుని క్లోజ్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ ని చూసి, ఒకవేళ ఈ కేసుని క్లోజ్ చేయకపోతే మీ జాబ్ పోతుంది అని చెప్తాడు. అయితే ఆ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ మాత్రం ఈ కేసుని క్లోజ్ చేయకుండా ఉండాలి అంటే ఒకటే మార్గం ఉందని వెంటనే కమిషనర్ ని చూసి, ఒకసారి ఛార్జిషీట్ ఫైల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత ఈ కేసులో చాలా పెద్ద ఎవిడెన్స్ మిస్ అయ్యింది అని చెప్పి కేసుని క్లోజ్ చేద్దాం అని చెప్తాడు. అదే సమయంలో నందిని వచ్చి పార్థసారథిని కలిసి, నేను ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే వెనక్కి తగ్గేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ రేపిస్టులకి శిక్ష పడేలాగా చేస్తానని అంటుంది. మరో పక్క ఆ ఎక్స్ మినిస్టర్ తన కొడుకుని కాపాడుకోవడానికి ఒక పెద్ద లాయర్ ని హైర్ చేస్తాడు. అతని పేరు శ్యామ్ ప్రసాద్. కానీ నందిని తన కేసుని తానే సొంతంగా వాదించాలి అని డిసైడ్ అవుతుంది. తనకి తన ఫాదర్ సపోర్ట్ చేస్తాడు, కానీ అతను ఈ కేసు గురించి అంత హ్యాపీగా ఉండడు. ఆ తర్వాత ఆ కేసుకి ఫస్ట్ హియరింగ్ స్టార్ట్ అవుతుంది. శ్యామ్ ప్రసాద్, నందిని ఇద్దరు కోర్టుకి హాజరయ్యి కేసుని వాదించడం మొదలు పెడతారు. ఆ కోర్టులో తీర్పు చెప్పే జడ్జి పేరు సిద్ధలింగయ్య. ఫస్ట్ హియరింగ్ లోనే ఆ రేపిస్టులకి బెయిల్ దొరుకుతుంది. కానీ జడ్జి నందిని వాదనని వినడానికి అస్సలు రెడీగా ఉండడు. ఆ ఫస్ట్ హియరింగ్ అప్పుడే శ్యామ్ ప్రసాద్ నందిని చూసి, ఈ కేసు నుంచి నువ్వు తప్పుకో, నువ్వింకా బ్రతికి ఉండడమే గ్రేట్ అని బెదిరిస్తాడు. కానీ నందిని మాత్రం ఎంత బెదిరించినా వెనక్కి మాత్రం తగ్గదు. ఆ తర్వాత రోజు రాత్రి నందిని ఒంటరిగా ఇంటికి కారుని డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆ ముగ్గురు రేపిస్టులు కూడా తమ కారులో నందినే ఫాలో అవుతూ ఉంటారు. నందిని అప్పుడు భయపడకుండా తన బ్రెయిన్ ని యూస్ చేసి మొబైల్లో సోషల్ మీడియా లైవ్ వీడియోని రికార్డ్ చేస్తూ, ఆ రేపిస్టులు ఇప్పటికీ నన్నే ఫాలో అవుతున్నారు, నేను నా లొకేషన్ ని షేర్ చేస్తున్నాను అని చెప్తుంది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే ఆ రేపిస్టులు నందిని దగ్గరికి వస్తారు. కానీ అప్పటికే అక్కడికి నందిని కాపాడుకోవడానికి చాలా మంది వస్తారు. వాళ్ళని చూసి రేపిస్టులు పారిపోతారు. ఆ తర్వాత వాయిదాలో నందిని కోర్టులో ఆ రోజు రికార్డ్ చేసిన లైవ్ వీడియోని ప్లే చేస్తుంది. అది చూసిన కోర్టు ఆ ముగ్గురు రేపిస్టులని తమ కస్టడీలోకి తీసుకుంటుంది. మరో పక్క పార్థసారథి నందిని మొబైల్ ని విసిరేసిన ఆ మందు షాప్ లో పనిచేసే వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని ఏవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్లీ కోర్టు హియరింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ టైంకి తగిన సాక్ష్యాలతో పార్థసారథి కోర్టుకి అటెండ్ అవ్వలేకపోతాడు. నందిని మెడికల్ టెస్ట్లు కూడా నెగిటివ్ అని వస్తుంది. దాంతో జడ్జి కేసును మళ్లీ వాయిదా వేస్తాడు. ఆ తర్వాత నందిని తన టీచర్ మరియు అంకుల్ అయినటువంటి జగదీష్ ని కలిసి కేసు గురించి కొన్ని టిప్స్ అడుగుతూ ఉంటుంది. ఆ తర్వాత హియరింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్ మినిస్టర్ కొడుకు జడ్జిని చూసి, నేను ఆ పార్టీ జరిగిన రోజు మత్తులో ఉన్నాను, నేను ఫామ్ హౌస్ లోనే పడుకున్నాను అని అంటాడు. కానీ నందిని ఆ రోజు జరిగిన రియల్ ఎవిడెన్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తుంది. నందిని ఆ అబ్బాయి టాట్యూ, కారు కలర్, బ్రాస్లెట్, అలాగే ముందు కొనుక్కున్న ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎవిడెన్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తుంది. అయినా కానీ జడ్జి మళ్లీ కేసును వాయిదా వేస్తాడు. ఆ తర్వాత పార్థసారథికి తన ఆఫీస్లో తన అసిస్టెంట్ వచ్చి కొన్ని ఫైల్స్ ఇస్తాడు. వాటిని చూసి పార్థసారథి చాలా టెన్షన్ పడతాడు. ఆ కేసు మరెవరితో కాదు, నందిని టీచర్ అయినటువంటి జగదీష్ ప్రకాష్ కూతురు మరియు నందిని ఫ్రెండ్ అయినటువంటి దశ్మి కేసు. ఇదంతా చూసి ఆఫీసర్ పార్థసారథి ఆలోచనలో పడతాడు. అప్పుడే తనకి ఇదంతా నందిని తన ఫ్రెండ్ కోసం చేస్తుంది అని అర్థమవుతుంది. మరో పక్క శ్యామ్ ప్రసాద్ ఈ కేసుని ఓడించడానికి కొత్త ప్లాన్లు వేస్తాడు. అలాగే ఎక్స్ మినిస్టర్ కి ఏదో ఒక చేసి ఈ కేసు జడ్జిని ట్రాన్స్ఫర్ చేయించమని చెప్తాడు. ఆ తర్వాత హియరింగ్ స్టార్ట్ అవుతుంది. కేసు వాదనకు ముందే శ్యామ్ ప్రసాద్ జడ్జిని చూసి, నందిని రాత్రి టైంలో ఇంట్లో చొరబడి దొంగతనం చేసింది, అలాగే నా మీద కత్తితో దాడి చేసింది అని చెప్పి నందిని ఈ కేసులో గెలవకుండా చూడమని చెప్తాడు. అయితే నందిని జడ్జిని చూసి ఒక విట్నెస్ ని విచారించడానికి పర్మిషన్ అడుగుతుంది. కోర్టు కూడా పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత నందిని డాక్టర్ విమలా పాతక్ ని యాజ్ ఏ విట్నెస్ గా విచారించడానికి కోర్టులోకి ప్రవేశపెట్టడానికి పర్మిషన్ అడుగుతుంది. కోర్టు పర్మిషన్ ఇస్తుంది. దాంతో నందినికి కొంత టైం కూడా ఇస్తుంది. మరో పక్క
శ్యామ్ ప్రసాద్ ఎక్స్ మినిస్టర్ కి కాల్ చేసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. అదేమిటి అంటే ఆ ముగ్గురు నందిని రేప్ చేయలేదు, కానీ నందిని వేరే కేసు కోసం పోరాడుతుంది అని చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నందిని తన టీచర్ ని కలవడానికి వెళ్తుంది. ఆ తర్వాత జగదీష్ ఇంటికి సడన్ గా కొంతమంది గూండాలు వచ్చి అతన్ని ఫ్యాన్ కి వేలాడదీసి చంపేస్తారు. ఆ తర్వాత అందరికీ ఫేమస్ లాయర్ మరియు టీచర్ అయినటువంటి జగదీష్ ప్రకాష్ ఫ్యాన్ కి ఉరివేసుకుని చనిపోయాడు అని తెలుస్తుంది. కానీ ట్విస్ట్ ఏమిటి అంటే జగదీష్ ప్రకాష్ ఆత్మ నందినికి కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత హీరింగ్ లో నందిని డాక్టర్ విమలా పాతకని కోర్టులో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత ఆ డాక్టర్ విక్టిమ్ మెడికల్ టెస్ట్ ని, ఫింగర్ ప్రింట్స్ ని, అన్నిటిని గురించి టెస్ట్ చేసి కోర్టులో జడ్జి ని చూసి నేను ఈ రేప్ కి విట్నెస్ ని, ఫోరెన్సిక్ ద్వారా నందినికి గ్యాంగ్ రేప్ జరిగిందని తెలిసింది అని చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నందిని ఈ కేసు గురించి తన ఫ్రెండ్స్ తో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఒక ఫేక్ రేప్ జరిగింది అని ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ కి ఒక డాక్టర్ అవసరం కావాల్సి వస్తుంది. అంటే నందినికి కారులో లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కాదు, తన ఫ్రెండ్సే. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. జడ్జ్ కేసును మళ్ళీ వాయిదా వేస్తాడు. ఆ తర్వాత పార్థసారథి ఎక్స్ మినిస్టర్ ని కలిసి నందినికి రేప్ జరగలేదు, తన ఫేక్ గా రేప్ జరిగిందని పోరాడుతుంది, కానీ దీని వెనక ఉన్న రీజన్ గురించి నాకు తెలుసు అని చెప్తాడు. అంటే పార్థసారథికి కూడా నందిని ఈ కేసుని ఫాల్స్ గా పెట్టింది అని తెలుస్తుంది. ఆ తర్వాత పార్థసారథి నందిని ఒక ప్లేస్ లో కలవడానికి వెళ్లి తనని కలిసి నీ ఇంటెలిజెన్స్ నుంచి నేను చాలా ప్రభావితం అయ్యాను, నువ్వు మాతో ఆడుకుంటున్న విషయం నాకు తెలిసిపోయింది, ఈ కేసు ఫేక్ అని నాకు తెలుసు, నువ్వు నీ ఇంటెలిజెన్స్ ని యూస్ చేసి నీ ఫ్రెండ్ ని రేప్ చేసి చంపేసిన ఎక్స్ మినిస్టర్ కొడుక్కి మరియు తన ఇద్దరు ఫ్రెండ్స్ కి అప్పుడు శిక్ష పడలేదు అని, వారిని ఎలా అయినా శిక్షించాలి అని డిసైడ్ అయ్యి నిన్ను ఎక్స్ మినిస్టర్ కొడుకు మరియు తన ఇద్దరు ఫ్రెండ్స్ రేప్ చేశారు అన్నట్లుగా ఫాల్స్ న్యూస్ ని క్రియేట్ చేసి ఎక్స్ మినిస్టర్ కొడుకుని అలాగే తన ఇద్దరు ఫ్రెండ్స్ గురించి ఫాల్స్ ఎవిడెన్స్ తయారు చేశావు, దానికి నీ ఫ్రెండ్స్ అలాగే మినిస్టర్ కొడుకు ఫ్రెండ్స్ కూడా నీకు హెల్ప్ చేశారు. ఆ విధంగానే నువ్వు వాళ్ళ ముగ్గురు ఫింగర్ ప్రింట్స్ ని, డెబిట్ కార్డ్స్ ని యూస్ చేసి ఫాల్స్ కేసుని పెట్టావు అని చెప్తాడు. ఆ మాటలు విన్న నందిని పార్థసారథిని చూసి అసలు నిజం చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నందిని హైయర్ స్టడీస్ కోసం లండన్ కి వెళ్లాల్సి వస్తుంది. వెళ్లేలోపు ఒకరోజు నందిని తన ఫ్రెండ్ దశ్మికి రాత్రి సమయంలో ఫోన్ చేసి కలిసి ఇద్దరం ఐస్ క్రీమ్ తిందాంరా అని పిలుస్తుంది. దశ్మి నందిని చెప్పినట్లుగానే స్కూటీ మీద ఇంటి నుంచి బయలుదేరి బయటకు వస్తుంది. కానీ నందిని దగ్గరికి రీచ్ అయ్యే లోపే దారిలో ఆ ముగ్గురు అబ్బాయిలు దశ్మిని అడ్డుకుని తనని గ్యాంగ్ రేప్ చేసి తనని చంపేసి ఒక ప్లేస్ లో పడేస్తారు. పోలీసులకి ఆ బాడీ 2 డేస్ తర్వాత దొరుకుతుంది. ఆ తర్వాత దశ్మి ఫాదర్ జగదీష్ ప్రకాష్ తన కూతురికి న్యాయం జరగాలని పోరాటం చేస్తూ ఉంటాడు, కానీ ఆ ముగ్గురు అతన్ని కూడా వదలకుండా చంపేస్తారు. ఆ తర్వాత అతనే సూసైడ్ చేసుకున్నాడు అన్నట్లుగా క్రియేట్ చేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. నందిని చెప్పిన ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొత్తాన్ని రికార్డ్ చేసిన పార్థసారథి నేను నెక్స్ట్ హీరింగ్ లో ఈ కేసుని ఫేక్ న్యూస్ అని నిరూపిస్తాను, నీ మాటలే దానికి పెద్ద ఎవిడెన్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత నందిని కేసుని ఓడిపోతాను అని తెలిసి చాలా నిరాశ పడుతుంది. ఆ తర్వాత హీరింగ్ కి నందిని కోర్టులో తన కేసు ఓడిపోతాను అని ముందే తెలుసు కాబట్టి వెంటనే బ్యాగ్ లో ఒక గన్నును తీసుకుని ఒకవేళ నేను నిజంగానే కోర్టులో కేసు ఓడిపోతే ఈ గన్నుతో ఆ రేపిస్టుని కాల్చి చంపేద్దామని ఒక గన్నుని బ్యాగ్ లో పెట్టుకుని తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత కేసు హీరింగ్ స్టార్ట్ అవుతుంది. అపోజిట్ లాయర్ శ్యామ్ ప్రసాద్ పార్థసారథిని విచారించడానికి బోన్లోకి పిలుస్తాడు. అప్పుడు పార్థసారథి సడన్ గా నందిని సైడ్ మాట్లాడుతూ కోర్టుకి ఇంకో బలమైన ఫేక్ ఎవిడెన్స్ ని సబ్మిట్ చేస్తాడు. ఆ ఎవిడెన్స్ గ్యాంగ్ రేప్ జరిగిందని నిరూపిస్తుంది. ఆ తర్వాత కోర్టు ఇద్దరు సైడ్ వాదనలను వింటుంది. ఆ తర్వాత కోర్టు ఆ ముగ్గురు రేపిస్టులకి ఉరిశిక్ష వేస్తుంది. ఈ విధంగా నందిని ఆ కేసుని గెలుస్తుంది. ఆ తర్వాత నందిని పార్థసారథి వద్దకు వెళ్లి తనకు థ్యాంక్స్ చెప్పి తన ఫ్రెండ్ కి న్యాయం జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.